నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. రైలు ప్రమాదంలో దెబ్బతిన్న క్షతగాత్రులందరినీ కూడా బాలేశ్వరం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇది ఫకీర్ బాబా మెడికల్ కాలేజ్ అన్నమాట. సో ఇక్కడి నుంచి అందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ యాక్చువల్లీ యశ్వంత్పూర్ లో వస్తున్నారంట. యశ్వంత్పూర్ కూడా పట్టాలు తప్పి మూడు బోగీలు అనేవి ఢీకొండం మనకి ఇంతవరకే తెలుసు. అయితే ఈవిడ పలాస నుంచి బాలేశ్వరం దిగాలి. ఇంకొక పావు గంట ఆగితే బాలేశ్వరం స్టేషన్ కూడా వచ్చేస్తుంది. ఆవిడ సేఫ్గా దిగిపోతారు అనుకునే సమయంలోనే ఈ సంఘటన జరిగింది. అయితే ప్రస్తుతం ఆవిడకి ట్రీట్మెంట్ అందుతుంది కాబట్టి ఆవిడ మనతో మాట్లాడలేరు. వాళ్ళ బ్రదర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏమైంది, ఏం చెప్పారు, ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, మీకు ఏమవుతారు? సిస్టర్ అవుతారు. సిస్టర్ మీ సిస్టర్ ఎప్పుడు కమ్యూనికేట్ చేశారు మీకు? మాకు నైట్ 7 o'clock మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వస్తే ఇలగలగా మీ వాళ్ళు ఇలగలగా ప్రమాదమైంది, ట్రైన్ ప్రమాదమైంది, ట్రైన్ ప్రమాదంలో గాయాలు తగిలేవి, ఎంతకంటే రాయండి అనుకున్నంటే మేము ఎంతకంటే మేము అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి మా పేషెంట్కి మేము పట్టుకుని వస్తాము. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం. ఇదంతా కూడా అంటే అక్కడ ఉండేటటువంటి వాలంటీర్స్ కానీయండి, ఎన్డిఎఫ్ బృందాలు కానీ వాళ్ళు హెల్ప్ చేశారండి? హెల్ప్ చేశారండి, హెల్ప్ చేశారు, అందరికీ హెల్ప్ చేశారు. అసలు ఎలా జరిగింది అంటే మీ సిస్టర్ ఆ ట్రైన్ లో ఉన్నారు కదా, ఆవిడ ఏమైనా మీతో మాట్లాడారా, ఏమైనా చెప్పారా సంగతి? ఏమి చెప్పలేదు, ఏమంతవరకు ఏమి తెలియదు. 2 డేస్ అవక ఏమి చెప్పలేదు, మాట్లాడట్లేక తను. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు పరిస్థితి పర్లేదు, బాగుంది, బాగుంది, నార్మల్గా ఉంది. ఆపరేషన్ రేపు అవుతుంది. చెయ్యి ఫ్రాక్చర్ అయింది కదా, ఈ చెయ్యి రేపింది, రేపు ఆపరేషన్ అవుతుంది. తను ఒక్కరే వచ్చారా, దాంతో తోడుగా ఇంకెవరైనా వచ్చారా? తోడుగా మొదలు వచ్చారు, ముగ్గురు వచ్చారు. మొత్తం పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు అన్మాట, ఒక అతను చనిపోయాడు, ఒక అతను చనిపోయాడు, మళ్ళీ ఇంకొక అతను లేడీ మన ఇక్కడ సర్జరీ వార్డులో ఉంది. ఆమెకు కూడా గాయాలు తగిలాయి? గాయాలు తగిలేవు, ఎక్కువ ఇంజురీ అవ్వలేదు, గాయాలు తగిలేవి. తను కూడా బాగుంది. ఒకరు మాత్రం మృతి చెందారు. ఆ మృతి చెందిన వ్యక్తి వివరాలు చెప్తాను. మృతి చెందిన అతని పేరు చోడపిల్లి గురుమూర్తి. ఏమూరండి? అతను కూడా బాలేశ్వరే. పలాస నుండి ఒక ఊరే, ముగ్గురిది కూడా. ముగ్గురిది పలాస, మీరు బాలేశ్వరం వస్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులకి వివరాలు అన్ని తెలిసాయి? ఆయన మృతదేహం లభ్యమైందా? తెలిసింది అన్నమాట. డెడ్ బాడీకి ఇంకా పట్టుకెళ్ళిపోయి ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. మీరు వచ్చి చూసేసరికి అసలు స్టేషన్ లో ఉండేటటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ అంటే గారందరంలో ఉంది. అంతే, లైఫ్ లో ఫస్ట్ టైం, మన ఇండియాలో ఫస్ట్ టైం ఇలాగ నేను చూడటము. నేనే కాదు, ప్రతి ఒక్కరు ఇంకా అదే అంటారు, మన ఇండియాలో ఫస్ట్ టైం ఇలా కాకుంది. భయం వేసింది. మిగతా వాళ్ళని చూసి డెత్ అయిన డెడ్ బాడీని అన్మాట చూసి మాకే మేము ఉండలేకపోయాము. అక్కడ మేము చూసాము డెడ్ బాడీని, మినిమమ్ అనమాట 500 డెడ్ బాడీస్ 500 డెడ్ బాడీస్ చూసాము. స్కూల్లో ఒక బరండాలో అనమాట అక్కడ వేస్తారు మొత్తం డెడ్ బాడీస్. అంటే వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేయగలిగామా అండి, క్లియర్గా ఫేసెస్ కానీ? ఐడెంటిఫై లేదండి. ఎవరు కరెంట్ షాక్తో చనిపోయిన వాళ్ళు మొత్తం ఇలాగే ఉన్నారు, అసలు ఎవరు ఐడెంటిఫై చేయలేము. మీ సిస్టర్ అయితే సేఫ్గా ఈ ఘటన నుంచి బయటపడ్డారు, మీరు ఏం అనుకుంటున్నారు? మా దేవుడు మాకు కాపాడాడు. కొబ్బరికాయ కొట్టాలి అనిపిస్తుంది అంతే, బతికినందుకు. ఆ భోగిలో 2 మెంబర్స్ బతికారు, తక్కిన మెంబర్స్ అందరూ చనిపోయారు. సిస్టర్ ఉన్న భోగిలో ఎంత మంది అండి దాదాపు ప్రయాణం చేసేవారు? ప్రయాణం మినిమం 500 ఒక భోగిలో, జనరల్ భోగిలో అనమాట. జనరల్ భోగిలో మా వాళ్ళు వచ్చారు. యశ్వంత్పూర్ జనరల్ భోగిలో మీ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు ఇంకో 500 మెంబర్స్ ఉండుంటారు. అందులో ఇద్దరే బతికారంటారు? ఇద్దరే బతికారు అంటే మాకు ఆ డౌట్, ఇద్దరే బతికారు తను అనమాట చెప్తాను.